ఒకటో ప్రాధాన్యం, రెండో ప్రాధాన్యం, మూడో ప్రాధాన్యాలు అందరూ కలిసినారు, మనమేమో ఒక్కళ్ళమే. సో ఇన్ని పార్టీలు ఏకమై ఒకటో ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యతలు. తెలుగుదేశం పార్టీ ఒకటో ప్రాధాన్యత ఓట్లో గెలిచింది కాదు, అయినప్పటికీ కూడా 87% జాబితాలో వీళ్ళు రిప్రజెంటేటివ్ శాంపుల్ కానప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ స్ట్రెయిట్గా ఫస్ట్ శాంపుల్లో గెలిచిందే లేదు. రెండో ప్రాధాన్యత ఓటు ట్రాన్స్ఫర్ కావడం వల్ల, ఇంతమంది ఏకం కావడం వల్ల రెండో ప్రాధాన్యత ఓటు అనేది కూడా ఉంది కాబట్టి జరిగిన వాస్తవం. సో ఇది ఏ రకంగానూ కూడా ఎఫెక్ట్ కాదు. అయినా కూడా ఒక వాపును చూపించి అది బలం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రొజెక్ట్ చేసుకోవడం, దానికి తోడు ఈనాడు రాయడం, దానికి తోడు ఆంధ్రజ్యోతి రాయడం, దానికి తోడు TV5 చూపడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇవన్నీ ఇంకా ఎక్కువగా కూడా కనిపిస్తాయి. కాబట్టి మనం ఇంకా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ రూమర్స్ కూడా వింటాం. రాబోయే రోజుల్లో చెప్తారు జగన్ మీటింగ్ పిలుస్తున్నాడు, కనీసం 50 మంది ఎమ్మెల్యేలకు, 60 మందికి ఎమ్మెల్యేలకు ఇప్పుడే లిస్ట్ చూపించేస్తున్నాడు, ఆ లిస్టులో ఇంతమంది వెళ్ళిపోతున్నారు అని ఇప్పుడే చెప్పేస్తున్నాడు జగన్ అని కూడా చెప్పేస్తున్నారు. ఇంకా ఇటువంటివన్నీ ఇంకా చాలా చెప్తారు.